అందరి నమస్కారం నేను మీ కోమరాజు భర్ద్వా శర్మ అయితే ముఖ్యంగా ఏంటంటే మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి నక్షత్రాలు మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమీ నక్షత్రాల విషయాలలో గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అని మనం తెలుసుకుందాం ముఖ్యంగా మృగశిర నక్షత్రాన్ని గుణగణాల విషయంలో మనకు వచ్చినట్టయితే మృగశిర నక్షత్రం అధిపతి కుజుడు దేవగణ నక్షత్రం ఇది ఈ నక్షత్ర జాతకులకి వంశపారే పరంగా అనేది లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి అదృష్టవంతులుగా మారటానికి అదృష్ట జాతకులుగా విలాసవంతంగా స్నేహ గుణాన్ని కలిగి ఉంటారు కొన్నిసార్లు చెప్పుడు మాటలు విని మంచి వాళ్ళను కూడా దూరం చేసుకుంటూ ఉంటారు స్త్రీలతోని లోలత్వాన్ని ఉండగలుగుతూ ఉంటుంది కొన్ని విషయాలలో తనకు నచ్చిన విధముగానే ఉంటారు నూతన విద్యా ఉద్యోగాలలో రాణింపు ఉంటుంది ఎక్కువగా నరములకి కీళ్ళకి సంబంధించిన విషయాలలో వైద్యం అనేది వీరికి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది ఇంకేంటంటే నరాలకి కీళ్ళకు సంబంధించిన వైద్యాలలో కూడా వీరికి గుర్తింపు వస్తూ ఉంటుంది ఖర్చులు అధికంగానే ఉంటుంది సంగీతం అన్న ప్రీతిగా ఉంటుంది తల్లిదండ్రుల సేవ అనేది ఇష్టపడుతూ ఉంటారు తొందరగా వీరికి అనారోగ్యం అనేది కలగదు ఇక ఆరుద్ర నక్షత్రాన్ని మనం గమనించినట్టయితే ఆరుద్ర నక్షత్ర గుణగణాలను మనం పరిశీలించినట్టయితే ఆరుద్ర నక్షత్రం అధిపతి రాహు మానవ గణము వీరు బహునేర్పరి జ్ఞాపక శక్తి ఎక్కువగా జ్ఞాపక శక్తి అనేది అధికంగా ఉంటుంది లౌక్యంతో పనులు సాధించడానికి విద్యలోనూ వ్యాపారమైన వ్యాపార పైన నైపుణ్యం అనేది సంపాదించుకోగలుగుతారు అదేవిధంగా అన్ని రంగాలు రాణించగలుగుతూ ఉంటారు ఇతరుల సహాయ గుణాన్ని కూడా స్వీకరిస్తూ ఉంటారు ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వీరి జీవితం సుఖ సంతోషాలతో ఉన్నప్పటికీ వివాహ అనంతరం సమస్యలన్నీ కొన్ని ఉంటాయి కొన్ని విషయాల్లో మొండి పట్టుదల వలన సమస్యలు ఉంటాయి పెద్దవారితోనే కొన్ని రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా తల్లిదండ్రుల వలన కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అదేవిధంగా నాలుగో స్థానం అనేది శుద్ధి ఉన్నట్టయితే ప్రేమ అనురాగాలతో ఉంటారు ఆయుర్దాయం అనేది సంపూర్ణంగా ఉంటుంది వీరికి యాభై రెండు అరవై ఆరు సంవత్సరాల వరకు చిక్కులు సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇక పునర్వసు నక్షత్రం గుణగణాలను మనం పరిశీలించినట్టయితే పునర్వసు నక్షత్రానికి అధిపతి గురుడు దేవగణము వీరు ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోలేరు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు సువర్ణం అంటే ఎక్కువగా వీరికి ఇష్టం కలిగి ఉంటారు అదేవిధంగా జ్యోతిష్య ధనుర్విద్య తుపాకీ వాటం వంటి విషయాలలో విద్యల పట్టి వీళ్ళకి ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది వాటి మీద ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు అదేవిధంగా స్థిర నిర్ణయం అనేది కలవాలుగా ఉంటారు కొంచెం భయపడుతూ ఉంటారు కొంచెము ధైర్యంగా ఉంటారు కొంచెం భయపడే గుణాన్ని కూడా కలిగి ఉంటారు రాజకీయ నాయకత్వాన్ని వహిస్తూ ఉంటారు ఇతరుల సహాయపడే గుణాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయపడే గుణాన్ని ఎక్కువ కలిగి ఉండే అవకాశం ఉంది వివాహ జీవితంలో అనేది వచ్చినా సర్దుకుపోతూ ఉంటారు ఎగుమతి వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి సంతానం సంబంధించిన ఆరో అనారోగ్యం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది సంతానం సంబంధించిన అనారోగ్యం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది సమస్యలు వచ్చిన పరిష్కరించుకోగలుగుతారు నలభై నుండి సుఖ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు పుషమి నక్షత్ర గణగణాలను మనం పరిశీలించినట్లయితే పుష్యమి నక్షత్రానికి అధిపతి శని దేవగణము ఈ నక్షత్ర జాతకులు బాల్యం నుండే కష్టము ఒకే స్థాయికి చేరుకోవడం అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత వ్యాపారము రాజకీయము చలనచిత్ర పరిశ్రమలు వంటి రంగాల్లో రాణిస్తూ ఉంటారు ప్రజలకు ఉపయోగపడే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు పోటీతత్వాన్ని కలిగి ఉంటారు వీరు సౌమ్యులు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఫలిస్తాయి తొందరగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఖచ్చితంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక జడ్జి టైప్ లాగా ఉంటారు దాన వ్యక్తిగత జీవితంలో అదే దానగుణాన్ని కలిగి ఉంటారు కొన్ని కారణాల వలన వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి జీవితంలో మంచి చెడుల రెండూ కూడా ఎదుర్కొంటూ ఉంటారు దైవభక్తి అధికంగా కలిగి ఉంటారు వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటూ ఉంటుంది ఇది గుణగణాల గురించి అందరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కుమ్మారాజు భరద్వాజ శర్మ